ఈరోజు ఏలూరులో పశ్చిమ గోదావరి జిల్లా సమీక్షా సమావేశం మా జిల్లా అధ్యక్షులు నానిగారి అధ్యక్షతన, సమన్వయకర్తలు, విభాగాల అధ్యక్షులు హాజరై రాబోయేటటువంటి ఎన్నికల్లో పార్టీ యొక్క ప్రణాళిక ఎలా సమర్థవంతంగా ఎదుర్కోవాలి, ఎలా విజయం సాధించాలి అన్నటువంటి విషయం పైన చర్చించడం జరిగింది. ఇక జిల్లా సమస్యలకు వస్తే, ద్వారకా తిరుమల వెంకన్న సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రమాణం చేసి చెప్పాలి. తను పశ్చిమ గోదావరి జిల్లాకి తను ఎంత న్యాయం చేశాడు అన్నటువంటి విషయాన్ని, పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టులో కుడి కాలువ, ఎడమ కాలువ మీరు ఎందుకు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ప్రారంభించినప్పుడు మీరు 2004 నుంచి 2009 వరకు మీరు ఎందుకు అపోజ్ చేశారు, కోర్టులో కేసులు వేయించారు అన్నటువంటి విషయాన్ని మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. 1995 నుంచి 2004 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టుని ఎందుకు మీరు ప్రారంభించలేదు అన్నటువంటి విషయాన్ని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తన హయాంలో పోలవరం ప్రాజెక్టు ప్రారంభించకుండా దానికి విరుద్ధంగా స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో అటు ఒరిస్సా ప్రభుత్వం చేత, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చేత కేసులు వేయించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడికే దక్కుతుందన్నటువంటి విషయంలో సందేహం లేదు. ఇది వాస్తవం. పోలవరం ప్రాజెక్టుని మీరు 2014 అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు కానీ ప్రారంభించి ఉన్నట్టయితే ఈరోజు కేంద్రం ఆ ప్రాజెక్టుని ఖర్చంతా కూడా కేంద్ర ప్రభుత్వం భరించాల్సినటువంటి నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్ర పునర్విభజన చట్టంలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వమే భరించాలి అనని. అయినప్పటికీ కూడా 2014 నుంచి 2017 వరకు మీరు ఎందుకు కాలయాపన చేశారు? ఆ ప్రాజెక్టు 2014 కానీ మీరు ప్రారంభించి ఉన్నట్టయితే ఈరోజు న్యాచురల్ గ్రావిటీతోనే ఈరోజు ఆ యొక్క నీటి పారుదల అన్నటువంటిది ఉండేటటువంటి అవకాశం ఉండేటటువంటిది. ఇది ప్రజలందరికీ కూడా తెలుసు. పోలవరం ప్రాజెక్టులో మీరు ఎంత అవినీతికి పాల్పడ్డారన్నటువంటి విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. కేంద్ర ప్రభుత్వం కట్టాల్సినటువంటి ప్రాజెక్టుని తాము కడతామనని రాష్ట్ర ప్రభుత్వం ముడుపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని కాలయాపన చేసి రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. దీనిపైన చంద్రబాబు నాయుడు తప్పకుండా ప్రజలందరికీ కూడా జవాబు చెప్పి తీరాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 2014 ఎన్నికలలో 15 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీకి ప్రజలు అప్పగించారు, ఓటు వేశారు, గెలిపించారు. ప్రజలు మీకు చేసినప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాకు మీరు ఏం చేశారు అన్నటువంటి విషయాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 15 నియోజకవర్గాలు మీకు అప్పగించిన నేపథ్యంలో మీరు పశ్చిమ గోదావరి జిల్లాకు ఇచ్చింది రౌడీజాన్ని, దౌర్జన్యాలని, దోపిడీదారుల్ని, అక్రమ మైనింగ్ని, అక్రమ ఇసుక తవ్వకాలని మీరు ప్రోత్సహించడం జరిగింది. మీరు మీ ఎమ్మెల్యేలు ప్రోత్సహించడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా ఈ యొక్క
పశ్చిమ గోదావరి జిల్లాకు ప్రజలకు చేసినటువంటి అన్యాయం అన్నటువంటి విషయంలో సందేహం లేదు.